ప్రాథమిక హక్కుగా గుర్తించబడాలనే ఉద్దేశంతో అనేక చోట్ల మెడికల్ క్యాంపులు నిర్వహించబడాలనే ఉద్దేశంతో భారత యువజన సంఘం పెనమకూరు వారి చొరవతో పుత్తూరి భారతీయ ఫౌండేషన్ వారు ఈ రోజు పెనంకూరులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు భారతదేశంలో ఆరోగ్య పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలు ఆరోగ్యాన్ని పొందాలంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఆరోగ్యం మహాభాగ్యం అని అన్నారు, కానీ ఈరోజు మహాభాగ్యవంతులకే ఆరోగ్యం పరిమితమైపోయిన పరిస్థితి ఉన్నది. అలాంటిది కాకుండా భారత రాజ్యాంగం ప్రజలందరికీ మరి జీవించే హక్కు ఇచ్చినప్పుడు ఈ ఆరోగ్యాన్ని పొందడం అది అన్ని రకాలైనటువంటి మరి కార్పొరేట్ వైద్యం కూడా పొందడం ప్రజల ప్రాథమిక హక్కు. ఆ విధంగా దాన్ని రాజ్యాంగంలో గుర్తించబడాలని చెప్పి ఒక నినాదం ఉన్నది. ఇప్పుడు ఈరోజు లెక్కలు చూస్తే ప్రపంచంలో 10 కోట్ల మంది ప్రతి సంవత్సరం కూడా వైద్యానికి ఖర్చు పెట్టలేక ఆసుపత్రి ఫీజులు కట్టలేక పేదవాళ్ళుగా మారిపోతున్నారని చెప్తున్నారు. మొన్న కూడా పార్లమెంట్లో ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి స్వయంగా అంగీకరించడం జరిగింది. మన రాష్ట్ర గవర్నర్ కూడా స్వయాన పేద ప్రజలు డబ్బులు కట్టలేని వాళ్ళు చనిపోవాలా అని అడుగుతున్నారు. అంటే ఈ పరిస్థితుల్లో మరి కార్పొరేట్ వైద్యం లేదా అన్ని రకాలైనటువంటి మెరుగైన వైద్యం పొందాలంటే పేదవాళ్ళు పొందలేని పరిస్థితిలో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేయకపోవడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పట్టించుకోకపోవడం, ఆరోగ్య కార్యకర్తలు మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉండాల్సినటువంటి అన్ని వసతులు లేని పరిస్థితి వలన ఈరోజు పేద ప్రజలకి ఆరోగ్యం అందని పరిస్థితి ఉంది. 95% ప్రజలు ఎవరైతే మరి ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళందరికీ మరి ఆరోగ్య కేంద్రం కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే గ్రామాల్లోనే వారు ఉన్న చోటే మరి వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లకుండా చేయొచ్చే అవకాశం ఉన్నది. అంటే అవగాహన కల్పించినట్లయితే నివారణ చర్యలు తీసుకున్నట్లయితే మరి కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మరి అలాగే అనేక కోణాల్లో చూసినప్పుడు శ్రీలంక ఇంకా ఇతర దేశాలు థాయిలాండ్ లాంటి చిన్న చిన్న దేశాలు కూడా మరి వైద్యానికి బడ్జెట్లో ఎక్కువ ఖర్చు పెడుతుంది, కానీ మన భారతదేశం మాత్రం బడ్జెట్లో ఖర్చు పెట్టలేదు. 70% వైద్యం ఖర్చు పేషెంట్లు వారి జేబుల్లోంచే ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అందువల్ల ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనేక చోట్ల దాదాపు 50% చోట్ల డాక్టర్లు ఉండరు, లేదా 40% చోట్ల మరి వైద్య వసతులు ఉండవు, అవి ఫంక్షనింగ్లో ఉండవు. ఫలితంగా ఈరోజు స్త్రీ శిశు మరణాలు సంఖ్యలో కానీ అనేక వ్యాధుల్లో కానీ భారతదేశం అగ్రస్థానంలో ఉంది, నివారణ విషయాల్లో ఫెయిల్ అవుతుంది. కనుక ఈ బడ్జెట్ని పెంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కనుక మరింత పటిష్టవంతం చేసినట్లయితే ఖచ్చితంగా పేద ప్రజలకు ఆరోగ్యం అందుతుందనేది మా ఉద్దేశం. ఆ విషయాన్ని అవగాహన కల్పించేందుకు ఈ మెడికల్ క్యాంపులన్నింటిని ఏర్పాటు చేస్తాం. అందుకు ఈ పెనంకూరు ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అలా ఇంకా మరింతమంది వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.